రామగుండం కార్పొరేషన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. రామగుండం కార్పొరేషన్ 45వ డివిజన్ లో శనివారం భరోసా యాత్ర బస్తీబాటను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యమైందంటున్నారు. అయితే మంత్రి కేటీఆర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెల కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు ఈ కష్టాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డివిజన్లు అభివృద్ధికి నోచుకోలేదని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందం వారి పాలనలో సాగిందన్నారు. కేసీఆర్ పాలనలో కార్పొరేషన్లు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాయన్నారు. రామగుండం కార్పొరేషన్లో భరోసా బస్తీబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క భరోసా బస్తీబాటలో వివిధ డివిజన్లలో ఉన్నటువంటి బస్తీలలోకి వెళ్ళడం, ఆ బస్తీలలో 9 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం, ఆ బస్తీలో ఉన్నటువంటి ఇంకేమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడం, ప్రజలకు భరోసా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలోనే ఈ యొక్క అభివృద్ధి సాధ్యమైంది, అభివృద్ధి రాబోయే కాలంలో సాధ్యం అవుతుంది. పురపాలక శాఖ మంత్రిగా కేటీ రామారావు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమంతో గతంలో కార్పొరేషన్లలో కానీ మున్సిపాలిటీలలో కానీ జీతాలు వర్కర్స్కు ఇచ్చే పరిస్థితి లేకుండే ఈరోజు పట్టణ ప్రగతి ద్వారా రామగుండం కార్పొరేషన్కే కోటి రూపాయల అభివృద్ధికి కోసం హెచ్చిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు అన్న గారితోనే అది సాధ్యమైంది. ఈ గొప్ప ఆలోచనతోని ముందు పోతున్న ఈ తరుణంలో ఈ రామగుండం కార్పొరేషన్ను ఒక ఆదర్శ అభివృద్ధి చెందినటువంటి కార్పొరేషన్గా తీర్చిదిద్దడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కార్యాచరణతో ముందు పోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు గతంలో పరిపాలించినారు. 60 ఏళ్ళు పరిపాలించి ఈ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నటువంటి చందంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని మేము 9 ఏళ్ల కాలంలో పనులు చేసుకుంటూ ప్రజల వద్దకు వెళ్తూ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం. గతంలో వారు చేసినటువంటి నిర్లక్ష్య మూలానే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం రామగుండం కార్పొరేషన్లో ఒక మెడికల్ కళాశాలతో, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో, ఒక హైకోర్టు భవనంతో ఈ ప్రాంతం ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి ప్రాంతం అని తెలియజెప్పడం కోసమే ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా మీ సమస్యలు మీ గౌరవ కార్పొరేటర్లకు తప్పకుండా తెలియజేయండి, ఆ సమస్యలను పరిష్కారం చేసేటువంటి దిశగా మేము కార్యాచరణ తీసుకున్నాం. తప్పకుండా ఆ యొక్క కార్యాచరణలో పూర్తి స్థాయిలో అభివృద్ధి సంపూర్ణంగా చేస్తామనేటువంటి విశ్వాసం కూడా మాలో ఉన్నదని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్ము వేణుగోపాల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొమ్మేటి వాసు, చిలకలపల్లి సతీష్, కాల్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.